దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలు తెలియచేస్తున్నాను. దైవాశిష్యులందరికీ ఉండునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. విలాప వాక్యముల గ్రంథం 3:33. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధ అయినను కలుగచేయడు. ప్రిలారి, ఈ వచనాన్ని గమనించారా? ఎవరి జీవితంలోనైనా శ్రమ కలిగితే, బాధ కలిగితే అది దేవుడు ఇష్టంగా చేసేది కాదు. దేవుడు కావాలని ఇష్టంగా హృదయపూర్వకంగా చేసేది ఎప్పటికీ కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం, మరి దేవుడు నాకెందుకు ఈ బాధ కలగజేశాడు, నాకు ఈ బాధ కలగజేసి ఆయన ఆనందంగా ఉన్నాడు, లేకపోతే నాకు బాధ కలగజేయటం ఏంటి, దేవుడు మంచివాడైతే నాకు ఈ బాధ కలగజేస్తాడా, దేవుడికి ఏమైనా నేను బాధపడటం ఆనందమా, నేను ఇంత శ్రమ పడటం దేవుడికి ఏమన్నా సంతోషమా అని చాలాసార్లు మన హృదయాలు మూలుగుతూ ఉంటాయి. ప్రిబిడ్డ, ఒకటి గుర్తుపెట్టుకో, మనకు వచ్చినటువంటి బాధలు, శ్రమలు, కష్టాలండి మనం చేసిన తప్పును బట్టి, మనం చేసినటువంటి పాపాన్ని బట్టి, పొరపాటులను బట్టి మనం తెచ్చిపెట్టుకున్నది. దేవుడు అనుమతిస్తాడు, కానీ ఆయన ఇష్టపూర్వకంగా చేయడు, హృదయపూర్వకంగా చేయడండి. తన పిల్లలు బాధపడతా ఉంటే దేవుడు సంతోషిస్తాడా? ఒక మాట చెప్పండి, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలు బాధపడుతూ, ఏడుస్తూ, అనారోగ్యాలతో ఇబ్బంది పడతా ఉంటే తల్లిదండ్రులుగా మీరు సంతోషంగా ఉంటారా? అసలు మనం ఆనందంగా ఉండగలమా? కాస్త బిడ్డకు జ్వరం వస్తేనే పరిగెత్తుకుంటా హాస్పిటల్కు తీసుకెళ్ళి ఆ జ్వరం తగ్గేటట్టు ట్రీట్మెంట్ చేయించి బిడ్డకు జ్వరం తగ్గిందాక మనం నెమ్మదిగా ఉండలేం కదా. దేవుడు ఎవరో తెలుసా? మనకంటే కోటి రెట్లు మంచివాడు. అసలు ఆయన మంచితనంతో పోల్చుకుంటే మన మంచితనం అసలు మంచితనమే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మనం అసలు చెడ్డవారం, పాత ఆదాం స్వభావం కలిగినటువంటి వారం, పాప నియమానికి లోనవుతున్నటువంటి వారం. అసలు మనం మంచివారం కాదండి. దేవుడు మంచివాడు. మనమే మన పిల్లలకి కష్టం వస్తే తట్టుకోలేము, చూడలేము అనుకుంటున్నప్పుడు దేవుడు అలా చూస్తాడని మీరు అనుకుంటున్నారా? మనం బాధపడతా, ఏడుస్తూ ఉంటే దేవుడికి సంతోషం అనుకుంటున్నారా? కానే కాదు, ఎప్పటికీ కాదు. కానీ కొంత శ్రమ, కష్టము, బాధ మనం చేసిన తప్పులు, పాపాలు, పొరపాటులను బట్టి మనకు రాక తప్పదు, దేవుడు అనుమతించక తప్పదు. కానీ అలా మనకు అనుమతించినప్పుడు, ఒక శ్రమ మనం పడుతున్నప్పుడు కూడా దేవుడు జాలి పట్టడానికే చూస్తాడు, ఆయన కూడా బాధపడుతూనే ఉంటాడు. మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య మరి దేవుడు ఒక శ్రమను మనకు పంపినప్పుడు, బాధ మనకు కలిగినప్పుడు ఆయన మరి బాధపడుతూ ఉంటాడు అంటున్నారు కదా, మరి ఆయన బాధపడుతూ ఉండేటప్పుడు అసలు పంపకుండా ఉంటే పోయిద్దిగా. మేము ఏది, ఏ తప్పులో ఉన్నా, ఏ చెడులో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ బాధ లేకుండా, ఏ శ్రమ రాకుండా అలా దేవుడు సంతోషాన్ని మాకు కలగజేస్తూ ఉంటే పోయిద్దిగా అంటే, అలా కనుక మనల్ని వదిలిపెడితే మనకింకా ఎంతో నష్టం కలుగుతుంది. ఎందుకంటారా, దేవుడు పంపే శ్రమలో కూడా ఆయనకు ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. ఏంటి ఆ ఉద్దేశం చెప్పనా ఒక మాట? మనం ఆ శ్రమ ద్వారా మన తప్పులో నుండి బయటపడతాం. నేను ఈ పరిస్థితి, ఈ పని చేశాను కాబట్టి శ్రమ వచ్చింది కదా అని అందులో నుంచి బయటకు వస్తాం, ఆ పాపాన్ని విడిచిపెడతాం. శ్రమ దేవునికి మనల్ని దగ్గరగా చేస్తుంది. ఇంకెవరో దేవుడు నాకెందుకు పంపాడు ఈ శ్రమలంటూ దేవునికి దూరమై, దేవుణ్ణి దూషిస్తూ తిరగబడి నాశనం అయ్యేవారు కొంతమంది కనపడతారు. వారిని మినహాయిస్తే మనందరం చేసేది
నిజమైనటువంటి దేవుని బిడ్డ ఏం చేస్తాడంటే ఆ శ్రమను బట్టి దేవునికి దగ్గర అవుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తాడు, ఆరాధన చేస్తాడు. నా దేవుడే మళ్ళీ నాకు సహాయం చేయాలి అంటూ ప్రభు పాదాలు పట్టుకుంటాడు. కనుక ఒక మంచి ఉద్దేశంతో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ఉన్నతమైన మంచి ఉద్దేశంతో, నాలాంటి వాడు ఒక 100 సంవత్సరాలు చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది ఆయన ఉద్దేశంలో ఉన్నటువంటి గొప్పతనం. శ్రమ దేవునికి దగ్గర చేస్తుంది అని ఏదో 1-2 మాటల్లో మనం చెప్పుకోగలమే కానీ అసలు మన జీవితాల్లో ఆయన చేయాలనుకున్న కార్యాలు, ఉద్దేశించిన ఉద్దేశాలు, ఈ శ్రమ ద్వారా కష్టం ద్వారా మనకు పాఠాలు కొన్ని నేర్పి ఆయన సన్నిధిలోనికి తీసుకొని ఆయనతో సహవాసంలో ఉంచుకొని పరలోకం ఇవ్వాలనుకుంటూ అబ్బోబ్బో ఇక దేవునికి ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉద్దేశాలు తలంపులండి గమనిస్తే సామాన్యం కాదండి. నాలాంటి ఒక మట్టి బుర్రకి అవి అందవు, చెప్పలేము కూడా. అంత ఉన్నతమైన ఉద్దేశాలు ఆయన కలిగి ఉంటాడు. కానీ నిజంగా ఈ మాటలు వింటుండగా ప్రియబిడ్డ, నువ్వు దేవుని యందు నిజమైన విశ్వాసంతో కృతజ్ఞతతో ఉన్న వ్యక్తివైతే వీటన్నిటినీ గమనించి ప్రతి శ్రమలో కూడా దేవుని స్తుతిస్తావు, ఆరాధన చేస్తావు. ఎందుకంటే ఆయన హృదయపూర్వకంగా మనకి బాధనైనను విచారమునైనను అస్సలు కలగచేయడండి. ఒక్క వచనం పైకెళ్తే 32లో చక్కని మాట ఉంది, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. బాధ పెట్టినను, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్లుగా కొంత శ్రమ మనకు అవసరాన్ని బట్టి ఆయన పంపినను, మనకి బాధను కలగజేసిన వెంటనే తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడట. అందుకే హబక్కు గ్రంథంలో కూడా ఉంటుంది, కోపించుచునే వాత్సల్యాన్ని చూపిస్తాడు. ఏంటో మరి ఆ నాయన, కోపడతాడు వాత్సల్యాన్ని చూపిస్తాడు, బాధను అనుమతిస్తాడు, వెంటనే తన కృపా సమృద్ధిని బట్టి మన మీద జాలి పడతాడు. హృదయపూర్వకంగా ఏ బాధను దేవుడు కలగచేయడు. నాకెందుకు ఈ బాధ కలగజేశాడు అని దేవుని మీద ఎప్పుడు తిరగబడద్దు, ఫిర్యాదులు చేయొద్దు. ఆ శ్రమలో ఆ బాధలో దేవుని స్తుతించు, తప్పకుండా దేవుడు జాలి పడతాడు, నీకు విడుదల దొరుకుతుంది. దుఃఖపడి బాధపడే నీవు ధన్యుడివి ధన్యురాలివి, నువ్వు తప్పకుండా నవ్వుతావు, దేవుని సన్నిధిలో రేపు యుగయుగాలు ఆ మహిమలో నువ్వు ఆనందిస్తావు. ఈరోజంతా ఈ జాలి కలిగినటువంటి గొప్ప దేవుడు నీకు తోడుగుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహాగనుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభు, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ బిడ్డలని ఒక్కసారి చూడయ్యా, జ్ఞాపకం చేసుకోండి. హృదయపూర్వకంగా మీరు మాకెప్పుడు బాధనైనా విచారానైనా కలగజేసే దేవుడో కాదు. ఒకవేళ మేము చేసిన పొరపాటులకి కొంచెం బాధ మీరు అనుమతించినా వెంటనే మీరు మీ కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు. అసలు నీ ప్రేమను, నీ జాలిని, నీ కరుణను వివరించటం, వర్ణించటం నా తరం కాదు కదా. ప్రభు, నీ కరుణను బట్టి జాలిపడి బిడ్డలకు మేలు చేయండి, ఆ దుఃఖం నుండి విడుదలవ్వండి, రోజంతా తోడుగుండి, మీ మీద బలమైన ప్రేమ విశ్వాసాలందరూ ఉంచండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి, అనేకులకు పరిచయం కూడా చేయండి. ప్రతిరోజు దేవుని మాటలు మీరు వినండి. దైవాశీస్సులు అందరికీ ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.